Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరాచకవాది ఇంటికి పోలీసులు వెళ్ళి నోటీసులు ఇస్తాకే లేరు. అది ఘోరమని టీడీపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి దుష్ట చేతుష్టే మొత్తం నానా యాగి చేస్తున్నారు. అంటే వాళ్ళకి చట్టాలని రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలని కానీ అకౌంటబిలిటీ అనేది లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దుష్ట చేతుష్టం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, చింతకాయల విజయ్ అనేవాడు నిజంగా ఎలాంటి పోస్ట్ పెట్టాడు, అసలు పెట్టిన పోస్టు ప్రజలు హర్షించదగ్గేదనా, అసలు అతను పెట్టిన పోస్ట్ కరెక్టేనా, లేకపోతే దానికి శిక్ష ఉంటుందా ఉండదా, పోలీసులు విచారణ తప్పు జరిగినప్పుడు విచారణ చేయకూడదా, చింతకాయల విజయ్ అనేవాడు అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల విషయంలో పోలీసులు విచారణ చేయకూడదా అంటే ఈ ప్రశ్నకు సమాధానం అయ్యో చింతకాయల విజయ్ ఇంటికి పోలీసులు లేరే అని చెప్పేసి నానా యాగి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ దుష్ట చతుష్టయానికి అసలు ప్రజాస్వామ్యం అసలు నిజంగా జర్నలిజం అనేది ఉందా మీకు? రాజకీయాల గురించి అవగాహనతో మీరు రాబోయే రోజుల్లో భావితరాలకు ఏమి ఆలోచనలు ఇవ్వబోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. ఈ నలుగురు దొంగల్ని ఇంత అన్యాయమైనటువంటి పోస్టు పెడితే విజయ్ అనేవాడు ఒక ద్రోహిగా వాడి బాబేమో వాడి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ ఉంటే అజయ్ విజయ్ అనేవాడు చేసిన తప్పిదానికి పోలీసులు వాళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళంతా ఒళ్ళు కాల్చుకుంటా ఉన్నారు. నిజంగా దొంగను పట్టుకోవడానికి పోలీసు వెళ్ళటాన్ని తప్పుపట్టే స్థాయికి వచ్చి వీళ్ళ వ్యవహారం చేస్తూ ఉన్నారంటే ఇంతకీ సిఐడి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వటం తప్ప సిఐడి వాళ్ళు ఇంత ఇలాంటి ప్రజలు అసహించుకునే పోస్టు పెడితే లేక మహిళల మాన ప్రాణాల మీద వారి శీలం మీద తప్పుడు పోస్టులు పెట్టించడం తప్ప రైటా? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించారా? దొంగ తనను దొంగగారు అని పిలిచి సిఐ సీట్లో కూర్చోబెట్టి కాఫీ టీ ఇవ్వాలనే ఆలోచనలో ఈ దొంగలు అందరూ ఉన్నారు. ఎంత అన్యాయం! ప్రజాస్వామ్యంలో మీరు జర్నలిజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తా ఉన్నారు? వాడు విజయ్ అనేవాడు దొంగ, వాడింటికి నోటీసులు తీసుకొని వెళ్ళారు, నోటీసు తీసుకెళ్తున్నప్పుడు ఇంత యాగి చేయాల్సిన పనేంటి? అసలు ఏం జరుగుతుంది, ఎలా చేశారు? అలా మహిళలంటే మీకు ఎంత గౌరవం ఉందో దీని మీద పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇంతకీ ఇతను ఈ విజయ్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? మహిళల మాన ప్రాణాల మీద వారి శీలం మీద అసభ్యంగా పోస్టులు పెట్టాడు. అది కూడా టీడీపీ అధికార పేజీ నుంచి, ఆ వెబ్సైట్ నుంచి. ఇంతకీ ఆ సైటు మహిళల మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఐటీడీపీ వాళ్ళు. ఐటీడీపీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ చింతకాయల అనే దొంగ మహిళల మాన ప్రాణాల మీద దెబ్బకొట్టే విధంగా, అగౌరవపరిచే విధంగా, వారి యొక్క జీవన విధానంలో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచి తప్పుగా వాడు పోస్టు పెట్టడం వల్లే పోలీసులు వెళ్ళారు. అధికారంలో ఉంటే సమాజం మీద రాష్ట్రం మీద పడి ఈ తినే విధవలు అధికారాన్ని అడ్డబెట్టుకుని కోట్లాలు కోట్లు దన్నుకునే యొక్క ఈ కర్కశ ముఠ ఈరోజు నానా యాగి చేస్తూ ఉంది. నేను ఎందుకు చేయాలని అడుగుతూ ఉన్నా. మీరు చంద్రబాబు భార్య మీద కోడల మీద కానీ, రామోజీరావు భార్య మీద రామోజీరావు కోడల మీద కానీ, రామోజీరావు మనవరాల మీద కానీ, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ కూతురు మీద కానీ, ఇలా వాళ్ళ ఇళ్లలో ఉన్న ఇటువంటి విమర్శలకు దిగినటువంటి పరిస్థితి ఉందా? మా పార్టీ ప్రజలకు చేసిన మంచి పని కోసం, మా పార్టీకి సంబంధించి ఆలోచనలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకు ఏ విధంగా చేస్తున్నామో చెప్పుకుంటా, కానీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మేము చేశామా? ఎక్కడన్నా ఉందా? మీరు ఎందుకు ఈ యొక్క చింతకాయల విజయ్ అనేవాడు టీడీపీ వెబ్సైట్లో ఇంత దారుణంగా, ఇంత అఘాయిత్యంగా మహిళల మీద కర్కశంగా పెడితే మీరెందుకు, మీరు మినిమం తప్పయ్యా అని చెప్పలేక కళ్ళు లేని కబోజుల్లాగా మీరు యాగి చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారా? ఇది జర్నలిజం వెళ్తూ ఉన్నా. ఎప్పుడన్నా మేము చేసాం ఇలాంటివి?
ఇంత నిగ్రహంగా మా నాయకత్వం మేము ఉంటే చివరికి ఎక్కడో ఒకడు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్ పెడితే దానికి రియాక్ట్ అయ్యారో లేకపోతే దానికి ఇష్టం వచ్చినట్టు నాని యాగి చేస్తారు. మీరు ఇన్ని చేస్తూ ఉంటే మీరేమో దొంగలకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద ఈ చింతకాయ విజయ్ అనేవాడు లాంటి ఒక దొంగలు అనేకమైన విధాలుగా అభాసపాలు చేయాలని చూస్తూ ఉంటే ఎక్కడన్నా ఎవరన్నా ఒకళ్ళు రియాక్ట్ అయ్యారనుకో, దానికి ఇక ఓ ఒళ్ళంతా కాల్చుకొని ఈ రాష్ట్రం ఏటో మునిగిపోతుంది అని చెప్పేసి ఈ టీవీ ఫైవ్, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం చింతకాయ అనే విజయ్ అనేవాడు పెద్ద దుర్మార్గుడు. వాడి వ్యాపారం, వాడి ఆలోచనలు, వాడు చేసే ప్రతి కార్యక్రమంలోనూ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంత ఘోరం చేసినా విజయ్ అనేవాడికి వీళ్ళు వత్తాస్ డూడు బసవనలు ఆడిస్తుంది కదా. ఆడించేవాడు చంద్రబాబు లోకేష్ అయితే విజయ్ అనేవాడు ఏదైనా చేస్తాడు. దానికి నిదర్శనమే వాడు పెట్టిన పోస్ట్. ఒక ప్రక్క ఏమో చంద్రబాబును చంద్రబాబు కొడుకు ఎంకరేజ్ చేస్తుంటే టీవీ పై రాధాకృష్ణ రామోజీరావు టీవీ మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో మీరు ఏం చెయ్యాలనుకుంటా ఉన్నారు? మహిళలకు ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ జర్నలిజాన్ని ఎటు తీసుకెళ్తారు? మీ పరిపాలన మీరు చేస్తాకి రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకుడిగా వెలుగొందటానికి చంద్రబాబు నీ కొడుక్కి నీకు అవకాశం ఉంటుందని అడుగుతా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం నిరంతర కార్మికుల్లాగా పనిచేసే ఈ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఎక్కడ ఇంత గొప్ప కార్యక్రమాలు చేయనటువంటి ముఖ్యమంత్రి, గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ఆయన్ని అభాసుపాలు చేయాలని, ఉద్దండులు కోరుకునే ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, 50% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని నెత్తిన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయుస్తున్న మహిళల మీద ఈ విధంగా రాతలో కోతలు చేయటం అనేది ఎంత దుర్మార్గమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వాల్వ్మెంటు, విజయ్ అనేవాడు ఒక గజ దొంగగా, ఒక పనికి మాలిన వాడిగా, ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడు కడుపులో పుట్టినటువంటి వాడిగా ఖచ్చితంగా శిక్షకు అతను బాధ్యుడు. నేను అడుగుతా ఉన్నా అయ్యన్న పాత్రుణ్ణి, ఏవయ్యా నువ్వు బూతులు తిట్టావు, నీకన్నా ఎక్కువగా తిట్టాం, తిట్టగలిగి నీ ఇంటికి వచ్చి కొట్టగలుగుతాం, కానీ మాకు మానవత్వం, మాకు అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వారిమయ్యా. ఆ పార్టీలో పనిచేస్తున్నాం, ఆ నాయకుల దగ్గర నేర్చుకున్నాం. మీ నాయకుడికి అద్దు అదుపు లేదు, మీ నాయకుడు అడ్డంగా బలిసి నీలాంటి వెధవలతో తిట్టిస్తూ ఉంటాడు. నువ్వేమో ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా నీకు వచ్చిన వక్ర భాష్యాలు వల్లిస్తూ ఉంటావు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఎందుకంటే ఆయన పాత్రుడు ఈ రాష్ట్రాన్ని 4 మూలలు డెవలప్ చేయాలని, ఈ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, నీ ఉండే ఉత్తరాంధ్రను కూడా భుజాన వేసుకుని పనిచేస్తున్న ముఖ్యమంత్రి అయ్యా. ఈ రాష్ట్రంలో ఏనాడన్నా ఈ ఆలోచనలు మీకు వచ్చినాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని తెలియపరుస్తూ చింతకాయల అజయ్ విజయ్ అనేవాడు ఖచ్చితంగా శిక్షార్హుడు, చట్టానికి లోబడి ఉండాల్సిందని తెలియపరుస్తా ఉన్నా. అంటే టీడీపీకి అలవాటే, ఏదొక రకంగా గుడ్డగాల్చి నెత్తిరేయాలి, ఏదొక రకంగా వాళ్ళ తప్పుని వేరే వాళ్ళు నెత్తిరేయాలి. ఇంత గొప్ప తప్పిదం చేస్తే భారతావని మహిళామతలుల మీద ఆ విధంగా అతను బిహేవ్ చేసి పెడితే పోస్టింగ్ సిగ్గెట్టాలేదని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. నిజంగా నువ్వు మహిళల్లోకి వచ్చి కూర్చొని చంద్రబాబు అరే అయ్యన్న పాత్రుడు నీ కొడుకు మహిళల్లో కూర్చొని మీరు చేసిన భాగవతం, మీరు మాట్లాడిన తీరు ప్రజల్లో చర్చించండి. గొప్ప తప్పిదం రాజకీయాల్లో చంద్రబాబు చేయిస్తా ఉన్నాడు, ఖచ్చితంగా అనుభవిస్తాడు.